రాచన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు వెములవాడ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ నివాసంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ May 3వ తేదీ వరకు పొడిగిస్తూ పిలుపునివ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వెములవాడ పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. భారత రత్న మన భారతదేశ రాజ్యాంగ ఎవరింట్లో వారు జరుపుకొని వారికి నివాళులు అర్పించడం, వారు ఆశయ సాధనను వారి ఆలోచన విధానాన్ని ఒకసారి మననం చేసుకొని వారి యొక్క ఆలోచన విధానాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఏఐసిసి పిలుపు మేరకు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత తదుపరి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో నిరుపేదలు గుర్తించి అన్నదానాలు కానీ నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ కానీ చేయడం జరిగింది. ఇప్పుడే ప్రధానమంత్రి గారి సందేశం కూడా విన్నాం. May 3 దాకా లాక్డౌన్ను ప్రకటించినటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఈ కరోనా మహమ్మారిని మన దేశం నుంచి ప్రారంభించడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై పనిచేస్తూ ముందుకు పోయేటువంటి అవసరం ఉందని మాట చెప్తూ, మరి ఆ పిలుపు మేరకు ఈరోజు 25 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువుల్ని ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఇదే విధంగా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆయా గ్రామాల్లో తెలుపు రేషన్ కార్డు లేనివారు కానీ వలస కార్మికులు ఎవరైతుంటే వారిని కూడా ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని చేయవలసిందిగా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ, మన కరోనా మహమ్మారిని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి వైద్య సిబ్బందిని, డాక్టర్లను, నర్సులను, స్వీపర్లను, సఫాయి కార్మికులను, పోలీస్ సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని సందర్భంగా మనం అభినందిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉంటాను.